నేడు భువనగిరి జిల్లా యాదాద్రికి సీఎం కేసీఆర్ వి చేయనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు యాదాద్రికి చేరుకోనున్నారు సీఎం కేసీఆర్ యాదాద్రిలో ప్రెసిడెన్షియల్ సూట్ ను ప్రారంభించనున్నారు దానితో పాటు సుదర్శన మహాయాగం కోసం యాగశాలను కూడా పరిశీలించనున్నారు కేసీఆర్ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు యాదాద్రి కలెక్టరేట్ ని ప్రారంభించనున్నారు అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభలో మాట్లాడతారు సీఎం కేసీఆర్ ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిప్రసాద్ లైవ్ లో అందిస్తారు హరిప్రసాద్ చెప్పండి యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి సీఎం పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి నమత ఈరోజు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలతో పాటు ఒక రాజకీయ సమీకరణలకు సంబంధించిన బహిరంగ సభ కూడా లో కూడా సీఎం కేసీఆర్ మాట్లాడతారు ఉదయం ఇరవై నుంచి పన్నెండు గంటలకు బయలుదేరుతారు ట్వెల్వ్ థర్టీకి ప్రెసిడెన్షియల్ షూటు ఆ తర్వాత యాగశాలకు సంబంధించిన స్థలాన్ని పరిశీలిస్తారు అనంతరం భువనగిరి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కలెక్టరేట్ కలెక్టరేట్ని ప్రారంభించిన అనంతరం లంచ్ చేసిన తర్వాత కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు ఈ డెవలప్మెంట్కి సంబంధించిన యాదాద్రి జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఆ జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులతోటి ఆ తర్వాత ఏతే పార్టీకి సంబంధించిన టిఆర్ఎస్ పార్టీ కొత్తగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత భువనగిరి పట్టణానికి ఆనుకుని ఉన్న రాయగిరిలో పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏర్పా సభలో నాలుగు గంటల తర్వాత ఆయన ప్రసంగించనున్నారు ఈ ఏర్పాటుకు సంబంధించి అంటే ఇవన్నీ కూడా అభివృద్ధికి సంబంధించిన అదేవిధంగా ఆధ్యాత్మికానికి సంబంధించినవి ఇవన్నీ పక్కన పెడితే మాత్రం గత వారం రోజుల నుంచి కూడా ఏ అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన పదకొండు మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏదైతే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ప్రతి మండలానికి కూడా వాళ్ళు జన సమీకరణ కోసం ట్రై చేస్తున్నారు అంటే ఇదంతా చూస్తుంటే ఆ జన సమీకరణ సుమారు ఒక లక్ష మందిని ఆ బహిరంగ సభకు వచ్చే రకంగా కూడా ఇటు మంత్రి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా గత నాలుగైదు రోజుల నుంచి కూడా మండలాల వారిగా కష్టపడుతున్నారు ఒక్కొక్క ఎమ్మెల్యేకి రెండు మండలాలు చొప్పున కూడా ఆ చూసుకునేటట్టుగా కూడా వాళ్ళు వాళ్ళకు చెప్పినట్టుగానే వాళ్ళు కూడా రెండు మండలాల నుంచి కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే రెండు మండలాల నుంచి జన పర్యవేక్షిస్తున్నారు ఇదంతా చూస్తుంటే మాత్రం పొలిటికల్ గా ఏమైనా కామెంట్ చేస్తారనే దానికి సంబంధించి వస్తున్నది అదేవిధంగా ఈ సమావేశంలో మాత్రం ఇప్పటి వాళ్ళు ఆ ఏమేం అభివృద్ధి చేశారంటే యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి మాత్రం ఆధ్యాత్మికంగా చూసుకుంటే మాత్రం ఆ వెయ్యి కోట్ల పైనే ఖర్చు చేసి యాదాద్రి భవనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు దాని చుట్టూ కూడా కొంత మంచి అభివృద్ధి జరిగింది ఇక బస బసాపూర్ రిజర్వాయర్ కింద సంబంధించిన ఎవరైతే నష్టపోతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇప్పటివరకు కూడా పరిహారం అందలేదు అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో డబల్ బెడ్రూమ్ రూమ్లు కూడా ఇప్పటివరకు రాలేదు అదేవిధంగా దళిత బంధుకు సంబంధించి కూడా ఏదైతే వాసాల మర్రి ఉందో వాసాల మర్రి ఒక్క అంటే ఈయన దత్త తీసుకున్న వాసాల మర్రి ఉన్నదో వాసాల మర్రి కూడా యాదాద్రి బులిగిరి జిల్లాలోనే ఉంటుంది తుర్కపల్లి మండలంలో అక్కడ మాత్రం దళిత బంధును ఇచ్చారు కానీ అదే వాసాల మర్రిలో మాత్రం కొంతమందికి ఇప్పటివరకు రైతు బంధు కూడా పడలేదు ఇటువంటి అన్ని ఉన్నప్పటికీ కూడా ఈ బహిరంగ సభ మాత్రం కొంత రాజకీయంగా ఆ కామెంట్స్ చేయడానికి ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలు సీఎం కేసీఆర్ గారు రాజ్యాంగం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత మళ్ళా రాజ్యసభలో మోడీ ఆ ఈ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దానికి సంబంధించి చేశాడనే దానికి సంబంధించి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఇటు బీజేపీ పార్టీ పైన అదేవిధంగా కేంద్రం పైన విరుచుకుపడడానికి దీన్ని వేదికగా చేసుకునే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయని టిఆర్ఎస్ లోనే చర్చ సాగుతుంది అసలు అంటే అభివృద్ధికి సంబంధించిన అంటే గత షెడ్యూల్ చూసుకుంటే మాత్రం అభివృద్ధికి సంబంధించి అంటే కలెక్టరేట్లు ప్రారంభించడం విధంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన భవనాలు ప్రారంభించడం ఇవన్నీ చూస్తున్నారు కానీ ఈ బహిరంగ సభ అనేది దేనికోసం అనేది మాత్రం ఇప్పటికి కూడా టిఆర్ఎస్ లో పనిచేస్తున్న వాళ్ళకే చర్చనీయ అంశంగా మారింది కాబట్టి ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల తర్వాత బహిరంగ సభ ఉంటుంది సుమారు ఒక గంట సేపు బహిరంగ సభ సాగే అవకాశం ఉంది రాయగిరి ప్రాంతంలో కాబట్టి ఎక్కువ సంఖ్యలో జనాన్ని సమ సమీకరిస్తున్నారు అంటే టిఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఇది కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి న్యాయం చేస్తున్నారని ఇత్యాది విషయాలు దీంట్లో చర్చకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే సీఎం కేసీఆర్ సభను అడ్డుకుంటామని ఎవరైతే యాదాద్రి భువనగిరికి సంబంధించిన డిసిసి అధ్యక్షుడు కుమ్మనీల్ కుమార్ రెడ్డి ఉన్నారో ఆయనను తెల్లవారుజామునే ముందస్తు అరెస్ట్ చేశారు అదేవిధంగా బీజేపీకి సంబంధించిన వాళ్ళని కూడా ముందస్తు అరెస్టులు చేస్తున్నారు ఎటువంటి ఇబ్బంది కలుగుంటాయి ఇంకా టోటల్ ఈ యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనకు సంబంధించి మాత్రం సిపి రాచకొండ సిపి దగ్గరుండి కూడా పర్యవేక్షణ చేస్తున్నారు ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉదయం అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు గంటల పన్నెండు గంటల నుంచి సీఎం కేసీఆర్ పర్యటన స్టార్ట్ అయ్యి సాయంత్రం సుమారు ఆరు ఏడు గంటల వరకు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇటు యాదాద్రి భువనగిరి యాదాద్రి క్షేత్రానికి సంబంధించిన అభివృద్ధి పనులు అదేవిధంగా కలెక్టరేటు అదేవిధంగా పార్టీకి సంబంధించిన పనులతో పాటు ఈ రోజు కొంత రాజకీయంగా కామెంట్ చేసే అవకాశాలు మాత్రం స్పష్టంగా అవుతా హరిప్రసాద్ గత ఎప్పుడైతే మోదీ తెలంగాణ హైదరాబాద్కు వచ్చి వెళ్లారో ఆ తర్వాత వరుసగా సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనలు పెట్టుకోవడంతో పాటు ఇటు క్యాడర్ అటు ప్రజల్లోనూ ఒక సింపతి క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా ఆ సింపతి అనేది ప్రజల్లోకి వెళ్తోందా అసలు ఈ పర్యటనల వెనుక అసలు అది ఏమై ఉండొచ్చు ఈ పర్యటన వెనుక ఏదైతే మొన్న చిన్నజీయర్ స్వామి ఏర్పాటు చేసిన ముచ్చింతల్లో ప్రధాని మోడీ వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ హాజరు కాకలేకపోవడం ఆ తర్వాత వెంటనే యాదాద్రికి రావడం అంటే ఇదంతా సీఎం కేసీఆర్ కావాలని చేస్తున్నది అనేది ప్రజలు అనుకున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా కేడర్ని ఇంకోటి దీని దీని విషయంలో ఏంటంటే ఆ ఇంటెలిజెన్స్ సర్వే అదేవిధంగా ఒక ప్రైవేట్ సర్వే చేయించుకున్న నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొంత పార్టీకి ఇబ్బందికరంగా ఉందనే చర్చ సొంత టిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న నేపథ్యంలో కేడర్లో ఉత్సాహం నింపడానికి ఏదైతే నిరుద్యోగ సమస్య ఉంది దాన్ని తీర్చలేదు అదేవిధంగా డబుల్ బెడ్ రూమ్ల సమస్య అది తీర్చలేదు అదేవిధంగా ఏవైతే ప్రాజెక్ట్స్ కడుతున్నారో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించిన ముప్పు ప్రాంతంలో భూములు కోల్పోయిన వాళ్ళకి ఇప్పటి కూడా సరైన పరిహారం అందలేదు అది కావచ్చు అదేవిధంగా ఇత్యాది అంశాలు ఆయన ఇచ్చిన హామీలకు సంబంధించి మాత్రం అంటే నకలగండి ఇప్పుడు నల్గొండ జిల్లాలో చూసుకున్నట్టయితే నకలగండి ప్రాజెక్టు ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ స్టార్ట్ చేసి ఇప్పటివరకు అంటే ఉద్యమ కాలంలో ఆయన దాని మీద తిరగడం అంటే నేను ఉద్యమ కాలంలో దాని ఆ ప్రాజెక్టు పైన ఈయన పరిశీలించడం జరిగింది పాదయాత్ర చేయడం జరిగింది అదేవిధంగా అక్కడనే కుర్చి వేసుకున్నట్టే తెలంగాణ రాష్ట్రం వస్తే అక్కడే చేసుకొని నేను కంప్లీట్ చేస్తాను అని మరో మరోవైపు ఆ నకరకాల నియోజకవర్గంలోని బ్రాహ్మణ విలువల ప్రాజెక్టుకు కేవలం రెండు వందల మూడు వందల కోట్లు కేటాయిస్తే ఖచ్చితంగా కొన్ని వేల ఎకరాలకు సాగునీరు అందేది దాన్ని కూడా ఇంతవరకు పట్టించుకోలేదు ఇక కొత్తగా నిండి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇప్పటికి మూడు ప్రాజెక్టులు వస్తున్నాయి మున్నల్గొండ జిల్లాకి దానికి సంబంధించిన ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ వరకు ఇవ్వలేదు అదేవిధంగా కాళేశ్వరంలో భాగంగా బసాపూర్ ప్రాజెక్టు సంబంధించిన ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వలేదు అదేవిధంగా ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ ఉన్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ కేడర్ కి సమాధానం చెప్పుకోలేకపోతున్నారు ఇక కొత్తగా ఇంకోటి ఏంటంటే దళిత బంధుకు సంబంధించి ఊరికి ఒక్కరికి ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మాత్రం అసలు ఎవరికి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనే దానికి సంబంధించి మాత్రం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల దగ్గర సమాధానం లేదు ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేసి వీళ్ళని ఉత్తేజపరచడానికి కార్యకర్తలను ఉత్తేజపరచడానికి రాబోయే కాలంలో మనం ఇంకా మంచిగా చేస్తామనే విషయాలు చెప్పడానికి మాత్రం ఈ బహిరంగ సభ ఉతమిచ్చే అవకాశం ఉంది దాంట్లో భాగంగానే ఎక్కువ సంఖ్యలో గత నాలుగైదు రోజులుగా ఇక్కడ ఉన్న పదకొండు మంది అంటే ఉమ్మడి జిల్లాలో పన్నెండు శాసన స్థానాలకు పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా భువనగిరి జిల్లా కేంద్రానికి సంబంధించి అంటే భువనగిరి జిల్లా పరిధి ఏదైతే ఉందో అటు అటు జనగామకి ఇటు నల్గొండకి మధ్యన ఏదైతే ఉన్నదో దీని అంతటి కూడా తల రెండు మండలాలలో తిష్టవేసి మొత్తం సాయంత్రం అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడ ఉన్న టిఆర్ఎస్ కేటర్ ని సమాయత్తం చేసి మాత్రం ఎక్కువ సంఖ్యలో కేటర్ ని తరలించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇదంతా ఓవర్కమ్ చేయడానికి అంటే కేంద్రం పైన నెట్టిన ఇవి కావచ్చు అదేవిధంగా ఈ మధ్య కాలంలో రాజ్యాంగం పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన దానికి సంబంధించి కావచ్చు ఇవన్నీ ఓవర్కమ్ అయ్యి వేరే విషయాలని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అదేవిధంగా నైరాశ్యంలో ఉన్న కార్యకర్తల్ని అదేవిధంగా సెకండ్ కేటర్ నాయకుల్ని ఉత్తేజపరచడానికి ఈ బహిరంగ సభ పెట్టే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో మాత్రం కొన్ని నియోజకవర్గాల్లో జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంది ఎందుకంటే స్థానికంగా ఉన్న సర్పంచ్లు మండల స్థాయిలో ఉన్న ఎంపీపీలు జెడ్పీ ఫ్లోర్ లీడర్లతో పాటు ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు సమాధానం ఇచ్చుకోలేని పరిస్థితి ఎందుకంటే ఏదైతే ఎజెండా ఉన్నదో ఎన్నికల ఎజెండా ప్రకారం ఆయన ఏ అయితే చెప్పాడో అవన్నీ కూడా నెరవేరలేదు మొన్నటికి మొన్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో నెల్లికల్ లిఫ్ట్ సంబంధించి సంవత్సరంలో పూర్తి చేస్తాడని చెప్పిన చెప్పినప్పటికీ కూడా ఈ నెల పదిన సంవత్సరం పూర్తయింది కానీ అక్కడ అప్పటికప్పుడు ఉప ఎన్నికప్పుడు కొన్ని పొక్ లైన్లు వచ్చినాయి అదేవిధంగా పైప్ లైన్ వేసినట్టు మొత్తం షో చేశారు కానీ ఇప్పుడు పోయి మనం అక్కడ చూసినట్టయితే ఎక్కడ కూడా ఏది కూడా అక్కడ పైప్ లైన్ మళ్ళీ తీసుకెళ్లరు ఏదైతే ఇంటెక్ వెల్ ఉంటుందో నాగార్జున సాగర్ రిజర్వాలికి సంబంధించిన ఇంటెక్ వెల్ మాత్రం ఆ ఇంటెక్ వెల్ దగ్గరికి వెళ్ళడానికి వీలు లేకుండా కూడా కంప చెట్టు మునిసిన పరిస్థితి ఇదంతా కూడా షోయింగ్ అనేది ప్రజలకు అర్థమవుతున్న నేపథ్యంలో క్యాడర్ ను ఉత్తేజితపరచడానికి ఇటువంటి చాలా ఉన్నాయి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేనివి చాలా ఉన్నాయి కాబట్టి వీటిని అన్నింటినీ ఓవర్కమ్ చేసి ఆ ఒకవైపు కేంద్రాన్ని దిడుతూ ఒకవైపు ప్రతిపక్షాన్ని తిడుతూ మరోవైపు టిఆర్ఎస్ ఏం చేసింది ఉద్యమ కాలంలో ఏం చేసింది ఉద్యమం తర్వాత ఏం చేసిందని ఇత్యాది విషయాలు ఒల్లెవేస్తూ కెడలు ఉత్సాహం పెంపొందించడానికే ఈ బహిరంగ సభ పెడుతున్నట్టుగా కూడా అర్థమైపోతుంది అవతా రైట్ హరిప్రసాద్ సీక్రెట్ గా చేపిస్తున్న సర్వేలలో సీఎం కేసీఆర్ స్థాయి రోజు రోజుకు పడిపోతున్న నేపథ్యంలోనే ప్రజల్లోకి ఏదో విధంగా వెళ్ళాలి అది సంక్షేమ పేరుతోనే వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఫామ్ హౌస్ ని ఈరోజు సీఎం కేసీఆర్ విధిలి నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నారు అంటూ కూడా ఒక వాదన అయితే సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది ఈ వాదనలో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి ఖచ్చితంగా ఎందుకంటే గత సిక్స్ మంత్స్ నుంచి కూడా ఏవైతే అంటే సొంతంగా ఉన్న ఎమ్మెల్యేలకు మాత్రం ఈ మధ్య కాలంలో ఉమ్మడి జిల్లా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఎమ్మెల్యే ప్రశ్నించే ఒక సిచ్యువేషన్ మాత్రం స్థానికంగా ఉన్న నియోజకవర్గాల్లో క్రియేట్ అయింది ఎందుకంటే డబల్ బెడ్రూమ్ ఇల్లులు కొన్ని ఓపెన్ చేసి కొన్ని కట్టి మూడు సంవత్సరాలు అవుతుంది అంటే అన్నిటికీ మౌలిక సదుపాయాలు కల్పించి పూర్తి చేసిన వాటికి కూడా ఇప్పటివరకు ఎవరికి కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళు స్థానికంగా ఉన్న నేతల్ని ప్రశ్నిస్తున్నారు ఆ స్థానికంగా ఉన్న నేతలు ఎమ్మెల్యేల పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు ఆ ఎమ్మెల్యేలేమో మంత్రుల పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు అక్కడి నుంచిగా పైకి విషయం వెళ్ళట్లేదు ఇవన్నీ కూడా కొంత ఆ జరుగుతున్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఒక ప్రైవేటు ఏజెన్సీతోని సీక్రెట్ గా సర్వే చేయించుకున్న నేపథ్యంలో టిఆర్ఎస్ కు సంబంధించి చాలా గడ్డు పరిస్థితి ఏర్పడుతుంది జనాలలో అభిప్రాయం లేదు ఏదైనా ఒక ప్రత్యామ్నాయం వైపు ప్రజలు చూస్తున్నారనే సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రం దానికి సంబంధించిన ఎలా చేయాలనే దానికి సంబంధించి ఇటువంటి అన్ని కూడా చేస్తున్నాడు అనేది ఆ చర్చ ఇటు టిఆర్ఎస్ లోను ఇతర పార్టీలోను స్థానిక ఎవరైతే ప్రజలు ఉన్నారో మేధావులు వాళ్ళలో కూడా చర్చ సాగుతుంది దీని అందరినీ ఓవర్కమ్ చేయడానికి అంటే టిఆర్ఎస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి ఎట్లా రాబట్టుకోవాలనే దానికి సంబంధించిన విషయాలకు సంబంధించి మాత్రం ఇటువంటి చర్యలు తీసుకుంటున్నాడనేది బహిరంగంగా ప్రజలే చెప్పుకుంటున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ కేడర్ ని ఉత్తేజపరచడం మళ్ళీ ఎందుకంటే గత మొదటిసారి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాటిని పూర్తి చేయడానికి నాకు కొంత సమయం కావాలని రెండు వేల పద్దెనిమిదిలో ప్రజలకు చెప్పుకోవడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ మూడు సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో మాత్రం ఏవైతే హామీలు ఇచ్చినా హామీలకు సంబంధించి కూడా నెరవేర్చడంలో మాత్రం విఫలమైందని చెప్పుకోవచ్చు ప్రధానంగా నీళ్లు నిధులు నియామకాల విషయంలో చూసుకుంటే మాత్రం నిధుల్ని పక్కన పెట్టినట్టయితే నీళ్ళ విషయంలో ప్రాజెక్టులు పూర్తి కాలేదు కేవలం కాళేశ్వరానికి సంబంధించి మాత్రమే అత్యధికంగా నిధులు ఖర్చు చేశారు ఇంకా వేరే జిల్లాలకు సంబంధించిన ఉన్న మైనర్ అదే విధంగా మేజర్ ప్రాజెక్టులకు సంబంధించి మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు ఇక పాత ఏవైతే ఉన్నాయంటే ఉమ్మడి ఏపీలో ఉన్న కాంగ్రెస్ మొదలుపెట్టిన ఏవైతే ప్రయాటలు ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రం ఒక్క పైస కూడా విధిల్చలేదా విధిల్చలేదనేది బహిరంగ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ఎక్కడ బయటపడి మళ్ళీ టిఆర్ఎస్ కి ఏదైనా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే అంటే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే మేము ఈ అభివృద్ధి చేసాం అభివృద్ధి చేశామని చెప్పుకుంటూనే ఆ టిఆర్ఎస్ కేడర్ ఏదైతే నిస్తేజంలో ఉన్నదో వాళ్ళను ఉత్తేజపరచడానికి మాత్రం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ అంటే టిఆర్ఎస్ కేడర్ను ఉత్తేజపరచాలంటే ఖచ్చితంగా ప్రతిపక్షాలను అదేవిధంగా కేంద్రాన్ని తిట్టిపోయాలన్న కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో ఆ తిడుతూనే ఇటు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పే ప్రయత్నం చేయడంలో భాగమే ఈ అదే అదేవిధంగా బహిరంగ సభలను కూడా ప్రజలు చెప్పుకుంటున్నారు నవత